అందరికి స్వాగతం. విజయనగరం జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఎస్కోట నియోజకవర్గం మాజీ అధ్యక్షుడు గొల్ల ఈశ్వరరావు మరియు నియోజకవర్గం మాజీ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గం అంతా పర్యటన చేయడం జరిగింది. భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి 131వ జయంతి కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది. అలాగే చిన్నపిల్లలకు పుస్తకాలు, స్కేళ్లు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే చిన్నారుల మధ్య కేక్ కట్ చేయడం కూడా జరిగింది. అలాగే ముస్లిం గ్రామంలో అలాగే ఎల్ కోట మండలం, అలాగే ఎస్ కోట మండలం, కొత్త వలస మండలంలో కూడా పూలమాలలు వేసి ఘనంగా జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డేగల అప్పలరాజు, సిపిఎం కార్యకర్తలు, బహుజన సమాజ్ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు జి వెంకట్రావు, దేవుడు బాబు, అలాగే అప్పారావు, ఎల్కోట మండల మాజీ నాయకులు, ఎస్కోట మండల మాజీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఎస్కోట మాజీ అధ్యక్షులు నాయకులైనటువంటి గొల్ల ఈశ్వరరావుని ఈరోజు డాక్టర్ బిఆర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి కార్యక్రమం కొత్త వలస పూలమాల వేసి జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. అంబేద్కర్ ఆశయ సాధన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా రాజ్యాంగ వచ్చినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టుగా చెప్పిన మాటలు ఈరోజు కూడా ప్రతి పౌరుడు కూడా అర్థం చేసుకుని రాజ్యాధికారం కోసం ముందుగా ప్రయాణించాలని చెప్పేసి ఈరోజు ఈ కొత్త వంత అంబేద్కర్ పూలమాల వేసి పబ్లిక్గా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చదువుకొని విద్యావంతులు అయ్యి రాజకీయంలో కూడా ముందడుగు ఉండాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గం అందరూ కూడా నిజమైన రాజ్యాధికారం వచ్చినప్పుడే మనకు స్వతంత్రం వచ్చిందని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు మన చిన్న వెంకటరావు గారు, అలాగే మన సీనియర్ నాయకులు, జనసేన నాయకులు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఈ బహుజన సమాజ పార్టీ తరఫున, అలాగే జనసేన తరఫున అందరికీ పూలమాల వేసి మేము ఈ కార్యక్రమం ఈ సందర్భంలో చేయడం జరుగుతుంది. జనసేన నాయకులు అక్కడ సతోష్ గారు, అలాగే జనసేన సీనియర్ నాయకులు మన శివాజీ గారు కూడా ఈ కార్యక్రమానికి చెందడం మాకు ఎంతో ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ప్రతి పార్టీలు కూడా ఎన్నో బహుజనులందరినీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు బహుజనండి ఏ అధికారంలో